Hi friends, this video is awareness kosam chese video. So this video meeru tappakunda chivar varaku chusi andariki share cheyandi. Coronavirus or COVID-19 gurinchi ee video lo prati details manam teeskovalsina precautions ivvala March 3rd na Hyderabad lo confirm aina case gurinchi daniki health ministry declare chesina vishayam and teeskoboye precautions manam elantivi teeskovali ivanni ee video lo nenu cheppabothunnanu. So, తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనందరికీ తెలిసిన విషయమే, ఆల్రెడీ ఇప్పటికే కరోనా వైరస్ ఆర్ కోవిడ్-19 అనబడే ఈ వైరస్ 65 కంట్రీస్ పైన ఉంది అండ్ 89,000 మంది అఫెక్ట్ అయ్యారు అన్న విషయం మనకి న్యూస్ లో చదివి తెలిసింది. కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ కి కూడా వచ్చే అపాయం అయితే త్వరలో ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే మన నైబరింగ్ స్టేట్ తెలంగాణలో ఇవాళే ఒక కేసు పాజిటివ్ అయింది. ఎస్, బెంగళూరు నుంచి ట్రావెల్ చేసి హైదరాబాద్ వరకు వచ్చి అక్కడ గాంధీ హాస్పిటల్లో పూణే నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ ద్వారా ఆ అబ్బాయికి కరోనా పాజిటివ్ అని తెలియింది. ముందరగా అసలు ఈ అబ్బాయి ఎలా ట్రావెల్ చేశాడు, ఆ అబ్బాయి ట్రావెల్ చేసిన రూట్ ఏంటి అని చూసినట్లయితే ఆ అబ్బాయి బెంగళూరు నుంచి బై బస్ హైదరాబాద్ కి వచ్చాడు. తనతో పాటు ఇంకా 80 మంది ప్యాసెంజర్స్ ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు అబ్జర్వేషన్ లో పెట్టారు. ఆ అబ్బాయి డైరెక్ట్ గా గాంధీ హాస్పిటల్ కి వచ్చాడా అంటే కాదు, ఫస్ట్ అపోలో హాస్పిటల్ కి వెళ్ళాడు. తనకి ఫీవరిష్ గా అనిపించి చెక్ చేసుకోవడానికని అపోలో హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ తనని చెక్ చేసి గాంధీ హాస్పిటల్ కి రెఫర్ చేశారు. గాంధీ హాస్పిటల్లో ఆ అబ్బాయి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అప్పుడు పూణే నుంచి ల్యాబ్ రిపోర్ట్స్ ఆ అబ్బాయికి కరోనా పాజిటివ్ అని కన్ఫర్మ్ చేయడంతో ఇమీడియట్ గా ఏ మాత్రం డిలే చేయకుండా తనని ఐసోలేషన్ వార్డ్ కి షిఫ్ట్ చేశారు. మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తెలంగాణ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మనం ఎవరు పానిక్ అవ్వవలసిన అవసరం లేదని. తన ఆ అబ్బాయి ఎవరితో అయితే కాంటాక్ట్ లో ఉన్నాడో వాళ్ళందరినీ అబ్జర్వేషన్ లో పెట్టినట్టు, వాళ్ళందరినీ తరువాత చెక్ చేస్తున్నట్టు అండ్ ఫ్యూచర్ కేసెస్ కోసమని 100 బెడ్స్ ఆల్రెడీ ఐసోలేషన్ వార్డ్స్ లో రెడీ చేసి ఉంచినట్టు చెప్పారు. సో ఈ విషయంగా మనం చేయవలసింది ఏంటి, కామన్ గా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అంటే మన హ్యాండ్స్ ని శుభ్రంగా అప్పుడప్పుడు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కరోనా అనేది ఒక ఎయిర్ బాన్ డిసీజ్. మరి చేతులకి దానికి సంబంధం ఏంటి అంటే మనం గాని కాఫ్ అండ్ స్నీజ్ చేసినప్పుడు ఎక్కువగా మన చేతుల్ని వాడుకుంటాం. సో అలా చేతికి కాంటాక్ట్ అయిన ఈ వైరస్ ఆ చేతులు ఎక్కడంతా టచ్ అవుతున్నాయో సో దాని ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకనే మనం ఎక్కువగా చేతులు కడుక్కోవాలి అనేది ఫస్ట్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్. రెండో విషయం ఏంటంటే, అసలు ఇదే ముఖ్యమైన విషయం, మన ఎవరికైనా ముక్కు కారుతున్నట్టు, జలుబు ఉన్నట్టు లేదా ఫీవర్ ఉన్నట్టు అనిపిస్తే ఇమీడియట్ గా వెళ్ళి మనం చెకప్ చేసుకోవాలి, ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. మూడో విషయం, మాస్క్ వేసుకోవడం వల్ల కరోనా ప్రివెంట్ చేయొచ్చా అని అంటే అది మాత్రమే. ఎందుకంటే మాస్క్ మనం వేసుకున్నప్పుడు మనం సపోజ్ వైరస్ కానీ మన మాస్క్ మీద కాంటాక్ట్ అయినా దాన్ని రిమూవ్ చేయడానికన్నా మన చేతులు వాడతాం. సో మాస్క్ వేసుకొని మనం సేఫ్ గా ఉంటాం అని అంటే అది తప్పు. మాస్క్ వేసుకొని దాన్ని డిస్పోజ్ చేసే విధానంలో కూడా మనం ప్రికాషన్ తీసుకోవాలి. దాన్ని డిస్పోజ్ చేసేటప్పుడు కూడా మనం చేయి వాడకుండా టిష్యూస్ తో డిస్పోజ్ చేసి డైరెక్ట్ గా డస్ట్బిన్ లో వేసినట్టయితే ఇట్ ఈస్ అన్ అడ్వైజబుల్ వన్. నాలుగో విషయం ఏంటంటే, మీ ఇంట్లో సపోజ్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళని ముఖ్యంగా క్రౌడెడ్ ప్లేసెస్ కి వాటికి అవాయిడ్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకే ఇమ్యూనిటీ అనేది ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఐదో విషయం, లాస్ట్ విషయం నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ కరోనాకి క్యూర్ లేదు కానీ పానిక్ అవ్వవలసిన నీడ్ అయితే లేదు. ఓన్లీ 5 out of 100 కేసెస్ కి న్యూమోనియా అనేది పాజిటివ్ అవుతుంది. సో న్యూమోనియా వచ్చిన వాళ్ళకి ఆ డెత్ పాసిబిలిటీ ఉంటుంది. బట్ అందుకని మనం ఫ్రీగా హ్యాపీగా క్రౌడెడ్ ప్లేసెస్ కి ఎంటర్టైన్మెంట్ ప్లేసెస్ కి వెళ్ళాలని కాదు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఫస్ట్ ఎంత మందికి అఫెక్ట్ అయ్యారు అండ్ దాని కేస్ హిస్టరీ అంతా మనకి రివీల్ అయ్యే వరకు మనం పబ్లిక్ ప్లేసెస్ అవాయిడ్ చేయడం అనేది బెటర్. సో ఈ వీడియోని అవేర్నెస్ కోసం ఇప్పుడు అర్జెంట్ గా చేయడం జరిగింది. వీలైనంత వరకు ఈ కరోనా వైరస్ గురించి ఆర్ కోవిడ్-19 అనబడే ఈ వైరస్ గురించి మీ నియర్ అండ్ డియర్ వన్స్ కి షేర్ చేయండి.